హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లో అందరూ బాగున్నారా? ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పెద్దత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళతో అయితే సాయిబాబా టెంపుల్లో అన్నదానం అయితే చేయించబోతున్నారు. సో అందుకని చెప్పేసి మమ్మల్ని కూడా అయితే ఇన్వైట్ చేశారు. మేము కూడా అక్కడికైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. ప్రజెంట్ నేను అయితే రెడీ అయిపోయాను అండ్ దేహాన్ని కూడా అయితే రెడీ అవుతున్నాడు. ఇప్పుడు మేము అందరం కలిసి అయితే అక్కడికైతే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారో అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తూనే సరే ఫ్రెండ్స్, అందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మేము వచ్చేసి సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి సాయిబాబా టెంపుల్లో అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే మూడు పూటలు అయితే హారతి అయితే ఇస్తారు. సో మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ మధ్యాహ్నం హారతికి అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడైతే కొంచెం పూజ అయితే చేసి ఇదిగోండి సాంగ్స్ అయితే పాడుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే హారతి కూడా అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక పక్కన అయితే లంచ్కి ప్రిపరేషన్స్ అయితే అన్నీ కూడా ఫినిష్ అయితే అవుతున్నాయి. అండ్ రిలేటివ్స్ అయితే వన్ బై వన్ అందరూ కూడా ఒకరు తలా వస్తూ ఉన్నారు. ఇంకా కరెక్ట్గా 1:00 అలాగైతే మొత్తం అందరూ కూడా ఇంకైతే రీచ్ అయిపోతారు. ఇంక ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా. అండ్ క్లైమేట్ కూడా మాకైతే సహకరించింది. మార్నింగ్ అయితే వర్షం అయితే వచ్చేసింది, బట్ ఆఫ్టర్నూన్ అయితే వర్షం ఏమీ లేదు, బాగానే ఉంది క్లైమేట్ వచ్చేసి. ఇక్కడైతే ఇంక ఇలా అయితే కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తున్నా సరేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక పక్క అయితే పూజ అయితే జరుగుతుంది, హారతి అయితే ఇస్తున్నారు. చాలా చక్కగా అందంగా ఇక్కడ అంతా కూడా జరుగుతుంది ఒక సైడు. నెక్స్ట్ వచ్చేసి మా దేహాన్ అండ్ మా రిషి వీళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా ఒక పక్క ఇంకా ఏడుస్తూ అల్లరి చేస్తూ అలా అయితే ఉన్నారు. ఇంకా ఏమి ఇక్కడ మొత్తానికి ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా మొత్తం అంతా కూడా అయితే ఇక్కడైతే కంప్లీట్ అయితే అవుతుంది పూజా కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్కి సంబంధించినవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు టెంపుల్ దగ్గరికి. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరూ కూడా లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి టెంపుల్ పక్కన చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా చాలా గ్రీనిష్గా, చాలా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు అవి కూడా వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది అంతా కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర. ఒకసారి ఇదిగోని లుక్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి టెంపుల్ పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం అంతా కూడా గ్రీనిష్ అనమాట. చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మాకైతే బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా, ఫైనల్లీ వచ్చేసి ఇదిగోండి అందరూ అయితే లంచ్ చేసేసి అయితే చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా అయితే ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా మేము కూడా లంచ్ చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్?
సాయిబాబా టెంపుల్కి మా అత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళు అన్నదానం చేస్తారని చెప్పేసి ఫైనల్లో అయితే అక్కడ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఇప్పుడే అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ చాలా బాగా జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏమీ లేకుండా చాలా చక్కగా అయితే జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో అయితే షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, మా విశేషాలు నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఎండ అయితే మామూలుగా లేదు, మార్నింగ్ అయితే కూల్గా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఫుల్ ఎండ అయితే వచ్చేసింది. ఎనీవే సక్సెస్ఫుల్గా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఎంత చేస్తుంది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.